డిప్యూటీస్ గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ అందరికీ సిబ్బందికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు అడ్వకేట్ న్యాయసేవ అధికార సంస్థ, అదేవిధంగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సమయాన్ని డబ్బులు వృధా చేసుకుంటున్న చెప్పి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మీకు అందరికీ తగాదాలు ఉండి వారు భూ సమస్యలు ఉండి చిన్న చిన్న విషయాలు కాబట్టి మీ యొక్క సమస్యలు ఉంటే మీ గ్రామ పంచాయతీ తరఫున కానీ మీ యొక్క కుల పెద్దల సమస్యలు కానీ గ్రామీణ ప్రాంతాలలో దాకా కోర్టు ఎప్పుడు ప్రొసీడింగ్స్ జరిగినా కానీ ఆ టైంకి ఉండాలి కాబట్టి మండలాల్లో ప్రతి ఒక్క మండలంలో ఈ న్యాయ సేవ సంస్థ అనేది ఉంది. దేని గురించి ముఖ్యంగా ఇదేంటంటే వీకర్ సెక్షన్స్, అంటే ఎవరైతే 450 రూపాయలు సంపాదన లేని వాళ్ళు సంవత్సరానికి, అలాంటి వాళ్ళకి కోర్టుకి వెళ్ళే స్తోమత ఉండదు, న్యాయ వాదిని పెట్టుకునే స్తోమత ఉండదు. అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర, అంటే ఈ సంస్థ దగ్గరికి వచ్చేసి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళదంతా ఎంక్వైరీ చేసి లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. నేను వాదించాలనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, నా హక్కును నేను పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు అలాంటి వారికి లీగల్ సర్వీసెస్ నుండి ఒక లీగల్ ఎయిడ్, అంటే ఒక న్యాయవాదిని ఇస్తాం. ఆయన మీ దగ్గర ఏ ఫీజు తీసుకోరు, ఏమి చేయరు, కేసు మాత్రం మొత్తం ఆయన్నే చూసుకుంటారు. కాకపోతే ఆయన చూసుకున్నారు కదా అని ఆయన మీద వదిలేయకూడదు. మన కేసు మన ఇల్లు మనం కట్టుకున్నట్టే మన కేసు మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క దానికి మనం ఫాలోఅప్ అవ్వాలి. ఈ అడ్వాంటేజెస్గా ఉండాలి, మీకు తోడ్పడాలి, మీ డైలీ లైఫ్లో ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ కండక్ట్ చేసాం. అదే మామూలప్పుడైతే మీరే కోర్టు చుట్టూ రావాలి, మీరే తిరగాలి, మేము మాట్లాడడం కూడా మాట్లాడామనుకోండి ఈ మేడంకి ఎవరో తెలిసినట్టున్నారు, ఆ కేసు గెలిస్తే మేడంకి తెలుసు కాబట్టి ఇచ్చిన ఇలా ఉంటుంది. మాకు కూడా కొన్ని ఆంక్షలు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరి మొహం చూసి కేసు గెలవదండి, ఏదున్నా కూడా మీరు పెట్టే సాక్ష్యం బట్టే ఉంటుంది. సో మీరు కోర్టుకు వచ్చే ముందు ఆలోచించుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఉద్రేకాన్ని అవన్నీ అనగదుచుకొని మంచిగా ఆలోచిస్తే, మనం మెచ్యూర్డ్గా ఆలోచిస్తే, మనం పెద్ద మనుషులాగా ఆలోచించి అది సాల్వ్ అవుతుంది అన్నప్పుడు కోర్టు దగ్గరకు వచ్చి ఇరుక్కుపోకూడదు సార్ అన్నట్టే. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి, అక్కడ మీరేం సర్వీస్కి ఫీజు ఏం కట్టించుకోరు, ఏం లేదు. ఏదున్నా కూడా మీరు ఒక అప్లికేషన్ పెట్టాలి, మీ కేసు ఏంటి అనేది పెడితే అదర్ ఎవరైతే మీకు ఎగెన్స్ట్గా, అంటే వేరే పార్టీ ఉన్నారో వాళ్ళకు మనం సమ్మన్స్ ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని వింటాం. ఇది మామూలుగా కోర్టు కేసులలో జరగదండి, దానికి పద్ధతి ఉంటుంది. అదర్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి జవాబు వేసుకునే ఇది అవన్నీ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా మనం అన్నీ విని తొందర తొందర చేసేది ఉంటుంది. అది వాళ్ళు లేదు మేము చేసుకోలేము అని అంటే ఫలవంతం చేయకుండా మళ్ళీ వాళ్ళకి వేరే సివిల్ కేసు అది వేసుకోమంటాం, అంటే ఏం వేసుకోవచ్చు అనేది కూడా సలహా ఇస్తాం. ఇప్పుడు జూనైల్ చట్టం ఉందనేది మీకు ఏదైనా తెలుసా, పిల్లలకి కూడా నేరాలు చేస్తే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది, వాళ్ళకు కూడా బోర్డింగ్ హాస్టల్ లాగా ఒక జైలు ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియదు, మీరు అనుకుంటారు ఏం కాదు కోర్టుకి వెళ్ళి మీ యొక్క సమస్యలు ఏమంటే మీ గ్రామ పంచాయతీ తరఫున కానీ మీ యొక్క కుల పెద్దల సమస్యలు కానీ గ్రామీణ ప్రాంతాలలో దాకా కోర్టు ఎప్పుడు ప్రొసీడింగ్స్ జరిగినా కానీ ఆ టైంకి ఉండాలి కాబట్టి రమేష్ సార్.